హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఈశ్వరి టెక్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఈశ్వరి టెక్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు తెలుగులో బిట్కాయిన్ న్యూస్ అక్షరాల మీ మొబైల్ ఫోన్లో మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం? మన ఈశ్వరి టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కన బెల్ కొట్టండి. ఎప్పుడైతే మీకు అప్ టు డేట్ బిట్కాయిన్ న్యూస్ నేను అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా మీరు పొందగలరు. ఫ్రెండ్స్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోపలకి ఎంటర్ అవుతాయి. ఫ్రెండ్స్, లాక్బాక్స్. లాక్బాక్స్ అనేది ఒక హార్డ్వేర్ వాలెట్. ఫ్రెండ్స్, బిట్కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళకి ఈ వాలెట్ గురించి, ఈ హార్డ్వేర్ వాలెట్ గురించి చాలా చాలా తెలుసుంటుంది, చాలా చాలా తెలుసుంటుంది. ఎందుకైతే ఫర్దర్గా చూసుకుంటే ఈ లాస్ట్ ఇయర్ నుంచి బిట్కాయిన్ అనేది చాలా హ్యాక్కి గురవ్వడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరూ వాళ్ళొక స్మార్ట్ ఫోన్లో కానీ, వాళ్ళొక క్రోమ్లో కానీ, వాళ్ళొక డీటెయిల్స్లో కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళొక వ్యాలెట్ యాప్స్లో అయితే మీరు ఒక బిట్కాయిన్ మైనింగ్ చేసి వాటి యొక్క సాతోషిస్ని మీరు సేఫ్ చేసి అయితే పెట్టారనమాట. అలాంటి సేఫ్ చేసి పెట్టిన ఆ క్రిప్టో మైనింగ్ కరెన్సీస్ అంతా ఎంతోమంది హ్యాకర్స్ వచ్చి డైరెక్ట్గా మీకే తెలియకుండా వాళ్ళకు మెయిల్ ఇవ్వడం ద్వారా, ఏదో ఒకటి మీరు క్లిక్ చేయడం ద్వారా మీ మొబైల్లో ఉన్న క్విక్కీస్ని మీ స్మార్ట్ ఫోన్లో కానీ, ప్లస్ మీ యొక్క డివైస్లో కానీ, తర్వాత చూసుకుంటే మీ యొక్క ల్యాప్టాప్లో ఉన్న కుక్కీస్ని బేస్ చేసుకుని వాళ్ళు హ్యాక్ చేయడం అయితే జరుగుతుందనమాట. అంతే, దేన్ని హ్యాక్ చేస్తారంటే వాళ్ళ ఒక మెయిన్ ఎయిమ్ వచ్చి డైరెక్ట్గా మీ క్రిప్టో కరెన్సీని మీ హ్యాక్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది చూసుకుంటే క్రిప్టో కరెన్సీకి రిలేటెడ్గా చూసుకుంటే ఫ్రెండ్స్, చాలామంది హార్డ్వేర్ వాలెట్ అనేది తెలియదు అనమాట. కానీ ఈ లాస్ట్ ఇయర్గా చూసుకుంటే హార్డ్వేర్ వాలెట్ అనేది చాలా చాలామందికి అయితే తెలియడం అయితే జరిగింది. ఈ హార్డ్వేర్ వాలెట్ అంటే ఏంది? ఎప్పుడైతే మన క్రిప్టో కరెన్సీని ఒక సాతోషిస్ పరంగా మనం చెప్పే వాలెట్లో కానీ, యూనికైన్ వాలెట్లో కానీ, ఇలాంటి డిఫరెంట్ వాలెట్స్లో కానీ మనం క్రిప్టో కరెన్సీ మైనింగ్ చేసి మనం పెట్టుకో ఉంటామంట, సేఫ్ జోన్లో పెట్టుకో ఉంటాం. అలాంటి మైనింగ్ హ్యాక్కి గురి కాకుండా డైరెక్ట్గా మనం ఒక హార్డ్వేర్ వాలెట్లో సేఫ్ చేయడం, దాన్ని మనం హార్డ్వేర్ వాలెట్ అని చెప్తామన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, బ్లాక్ చైన్ లాక్బాక్స్ టీఎం అని ఉంది కదా. బ్లాక్ చైన్ అనేది మనకి సాఫ్ట్వేర్ అనమాట. టోటల్ క్రిప్టో కరెన్సీని అన్నిటినీ ఒక ఫ్యామిలీ లాగా ఈ బ్లాక్ చైన్ సంస్థ అనేది చూసుకుంటా ఉందన్నమాట. ఏ టు జెడ్ అప్డేట్ ఇచ్చేది కూడా ఈ బ్లాక్ చైన్ సంస్థ అనమాట. దీంట్లో చాలామంది వర్కర్స్, కొన్ని లక్షల్లో మంత్లీ చూసుకుంటే ఇంటర్నెట్లో వర్క్ చేసుకునే చాలా చాలామంది లక్షల్లో ఎర్న్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత రిలేటెడ్గా చూసుకుంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే బిట్కాయిన్ మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళంతా హ్యాక్కు గురి కాకుండా డైరెక్ట్గా ఒక హార్డ్వేర్ వాలెట్లో మీరు సేఫ్ చేసుకోవచ్చు అనే దానికోసం వీళ్ళు బ్లాక్ చైన్ సంస్థ వాళ్ళు లాక్బాక్స్ అనే ఒక హార్డ్వేర్ వాలెట్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది, ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ దీని ఒక రేట్ చూసుకుంటే $99 అక్షరాల, $100కి ఒక $1 అయితే తక్కువ అనమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రజెంట్ బిట్కాయిన్ మైనింగ్ చేసే వాళ్ళకి, బిట్కాయిన్ ఎక్కువగా పెట్టుకున్న వాళ్ళకి, చాలా చాలా సాతోషిస్ పెట్టుకున్న వాళ్ళకి ఈ హార్డ్వేర్ వాలెట్ లాక్బాక్స్ టీఎం అనేది బ్లాక్ చైన్ సంస్థ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఈ లాక్బాక్స్ టీఎం అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ యొక్క బిట్కాయిన్ వచ్చి ఏ ఒక్క హ్యాక్కి గురి కాకుండా ఉంటుంది అనమాట. దీని ఒక రేట్ చూసుకుంటే ఆల్రెడీ మీకు చెప్పాను, $99, $100కి $1 అయితే తక్కువ అనమాట. మీరు ఈ యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఈ ఆర్టికల్ ఒక లింక్ ఇస్తాను, ఫుల్గా చదవండి, దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఏమంటే ఫ్రెండ్స్, ఇది చూసుకోవచ్చు, మీకు బ్లాక్ చైన్ సంస్థ, ఒక బ్లాక్ చైన్ సాఫ్ట్వేర్, ఒక క్రిప్టో కరెన్సీ సంస్థ వచ్చి మనకి ఈ హార్డ్వేర్ వాలెట్ని మనకి ఎక్స్క్లూజివ్గా ఒక ఫ్లాగ్షిప్ వాలెట్గా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. దాని పేరు లాక్బాక్స్ అని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది ఈ హార్డ్వేర్ వాలెట్ని. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో, ఎవరైతే క్రిప్టో కరెన్సీస్ని డైరెక్ట్గా మీరు పెట్టుకొని ఉంటారో, వాళ్ళకైతే మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ లాక్బాక్స్ని పర్చేస్ చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట మీ సైడ్ నుంచి. ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే 29.5 మిలియన్ వాలెట్స్ దాకా క్రియేట్ అయ్యిందన్నమాట బ్లాక్ చైన్ సంస్థ వాళ్ళు అనౌన్స్ చేయడం దాని ప్రకారంగా చూసుకుంటే. ఫ్రెండ్స్, ఈడ మనకి 29.5 మిలియన్ వాలెట్స్ క్రియేటెడ్ ఓవర్ ద ఇయర్ అనమాట. అంటే 2011 నుంచి
మనకి ఈ ఓవర్ ద ఇయర్స్లో చూసుకుంటే 2.95 మిలియన్ వాలెట్స్ అంటే చెప్పడానికి ఎక్కడికో పోతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీళ్ళందరూ వచ్చి వీళ్ళు చాలా మంది బిట్కాయిన్ మైనింగ్ మీదే బతుకుతున్న వాళ్ళకి వచ్చి డైరెక్ట్గా ఒక హ్యాకింగ్ మీద గురి కావడం అయితే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ కోసం ఈ లాక్ బాక్స్ హార్డ్వేర్ వాలెట్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చి డైరెక్ట్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఒక డివైస్కి కంఫర్టబుల్గా ఉంటుంది, ఒక స్మార్ట్ ఫోన్కి కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంకా చూసుకుంటే ఈ క్రోమ్కి ఈ యూజీ బ్రౌజర్కి వీటికంతా సమ్ సాఫ్ట్వేర్స్ అని ఉంటుంది అనమాట. వాటికి రిలేటెడ్గా కూడా ఇది ఒక కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఈ లాక్ బాక్స్ అనే ఈ హార్డ్వేర్ వాలెట్ అనేది. డైరెక్ట్గా దీంట్లో మీరు ఎలా సేవ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లాక్ బాక్స్ అనేది బ్లాక్ చైన్కి లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఎంత యూస్ఫుల్గా ఉంటుందంటే సింపుల్ టాస్క్స్ అనేది కంప్లీట్ చేసుకొని వచ్చేస్తే మీకు ఈ లాక్ బాక్స్ అనేది మీరు రిజిస్టర్ అయితే అయిపోవచ్చు అనమాట. ఇంకా రిజిస్టర్ అయిపోయాక ఈ లాక్ బాక్స్లో మీరు డైరెక్ట్గా సేవింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు బిట్కాయిన్ మైనింగ్ అయితే చాలా చేస్తుంటే ఈ లాక్ బాక్స్లో మీ హార్డ్వేర్ వాలెట్లో మీరు సేవింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ దాని ఒక ప్రొసీజర్ చూసుకోవచ్చు, దాని ఒక ప్రొసీజర్ ఎలా ఉంది అనేసి నెక్స్ట్ దీంట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూసుకోవచ్చు ఈ బ్లాక్ చైన్ లాక్ బాక్స్ అనేది ఎలా ఉంటుంది అనేసి ఫ్రెండ్స్. ఇంకా దీన్ని స్క్రోల్ చేసి చూపిస్తాను, ఇక్కడ చూడండి లాక్ బాక్స్ $99.99 అనేది ఇచ్చున్నారు. ఇక్కడ మనకి లాక్ బాక్స్ డివైస్ ఎలా ఉంటుందని ఆల్రెడీ మీరు చూసారు, డివైస్ వచ్చి ఇలాగ ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఫుల్ డివైస్ ఇలాగే ఉంటుంది అనమాట. ఒక మనకి ఒక చాక్ పీస్ టైప్లో ఉంటుంది. ఇక్కడ మనకి స్మార్ట్ ఫోన్కి కానీ ఇంకా డివైస్కి కానీ ఆండ్రాయిడ్ డివైస్కి కానీ దేనికా లింకప్ చేసుకునేదానికి యూఎస్ కేబుల్ కూడా వస్తుంది. ఇంకా దానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఆ యొక్క వాలెట్లో అయితే మనకి ఒక బాక్స్లో అయితే మనకి దొరకడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు దీంట్లో మీరు ఎలాగ దీన్ని యాక్సెప్టింగ్ చేసుకోవచ్చు అంటే బిట్కాయిన్ క్యాష్ ద్వారా కానీ బీటీసీ ద్వారా కానీ పేపాల్ ద్వారా కానీ వీసా ద్వారా కానీ మాస్టర్ కార్డ్ ద్వారా కానీ దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. $100 రౌండ్ ఫిగర్గా ఈ ప్రీ ఆర్డర్ని బిగినింగ్ October 25th నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఫస్ట్ ఫుల్ అండ్ ఫుల్గా మీరు విండోస్ యూస్ చేసినట్లు మ్యాక్ 10.9+ లినిక్స్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ డివైసెస్ కూడా ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ సెక్యూర్డ్ హార్డ్వేర్ వాలెట్ని మీరు పర్చేస్ చేసుకోండి. ఎవరైతే బిట్కాయిన్ మీద వర్క్ చేసే వాళ్ళు, బిట్కాయిన్ మైనింగ్ చేసుకొని చాలా జెప్పేలో ఇలాంటి వాటిలో పెట్టుకున్న వాళ్ళకి ఇది ఒక చాలా యూస్ఫుల్ అయిన ఒక వే అయితే చెప్పుకోవచ్చు. ఏ టైంలో మీకు బిట్కాయిన్ ప్రైస్ పెరుగుతుందో తెలియదు కాబట్టి, ఏ టైంలో మీ యొక్క బిట్కాయిన్ హ్యాక్కు గురవుతుందో తెలియదు కాబట్టి, మీరు మనకి ఆల్రెడీ చూసుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్లో moneyworld.com అనేసి ఒక వెబ్సైట్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. ఆయన ఏదైతే ఫర్దర్గా లాస్ట్ వీడియోస్లలో చూస్తే మినిమం 1 మంత్ అయితే అతడు వచ్చి డైరెక్ట్గా మనకి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకనేసి చాలామంది ఆయనకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారనమాట. బిట్కాయిన్ మీద చాలా మంచి వీడియోస్ అయితే ఆయన చేయడం అయితే జరుగుతుంది. ఆయన చెప్పడం ఏమిటైతే ఒకే వెబ్సైట్కి యూజ్ చేసిన పాస్వర్డ్స్ను మరో వెబ్సైట్స్కి యూజ్ చేయకుండా మరో బిట్కాయిన్ వెబ్సైట్స్కి యూజ్ చేయకుండా ఉండాలి అని అని చెప్పాడు అనమాట. ఆయన చేసినల్లా ఒకే తప్పు అనమాట. ఆయనకి ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తారు కదా ప్రతి ఒక్కరు. ఆ వేలో ఆయన కూడా ఒక మిస్టేక్ చేయడం ద్వారా ఆయన కూడా హ్యాక్కు గురి కావడం జరిగింది. ఆయన మైనింగ్ చేసిన, ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసి డాలర్స్ని ఎంతెంతో మైనింగ్ చేసిన అన్నిటినీ ఒకే క్షణంలో ఆయన దగ్గర నుంచి లాక్కోవడం అయితే జరిగింది. కానీ హ్యాక్ చేసేవాళ్ళు ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది మాత్రం మనకి తెలియలేదు. దాని పేరు హ్యాక్ అని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఎవరికైతే ఇలాంటి సమస్యలంతా ఎదుర్కోకుండా చూడాలి అనుకున్న వాళ్ళు ఈ లాక్ బాక్స్ టీఎం అనేది బ్లాక్ చైన్ సంస్థ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఈ హార్డ్వేర్ వాలెట్ని పర్చేస్ చేయాల్సిందే ఫ్రెండ్స్. కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో ఈ ఆర్టికల్ లింక్ పెడతాను, దాని ద్వారా మీరు చూడండి ఎవరైతే ఎలాగ పర్చేస్ చేయాలనేది దీంట్లో డీటెయిల్స్ అయితే ఫుల్ అప్ అని వీళ్ళు ఇచ్చుంటారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ హియరింగ్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన బిట్కాయిన్ న్యూస్ మన ఈశ్వర్ టెక్ ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా బెల్ కొట్టడం ద్వారా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి బిట్కాయిన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఈ బిట్కాయిన్ న్యూస్ తెలుగులో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. గుడ్ బై, జై హింద్. మరొక బిట్కాయిన్ న్యూస్లో కలుసుకుంటాం, అంతవరకు సెలవు, గుడ్ బై, జై హింద్.